फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मोनिका व्लॉग्स वीडियो नीत काफी फेस पैक इंस्टेंट फेस पैक शेयर चेसको सो इपड़ बाउल मन इंटे रेग्युर ये ब्रू आईना नेस्केप आईना एम यूज काफी पाउडर सो मन इंट्लो आइटम्स तो मन ईजीग फेस पैक अने मन इंटे सो एक्कडिकैना फंक्षन अप्पटिकप्पुडु बयटिकि वेल्लाल्सिना फंक्षन कि वेल्लाल्सिना सो इदोक मंची फेस पैक टिप अनि चेप्पोच्चु सो इप्पुडैते मनं चूसेद्दाम अदि एलागो इप्पुडैते मनं रेग्युलर गा इंट्लो ब्रू काफी पौडर अयिते यूज चेस्तामु सो ఒక స్పూన్ తీసుకోండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్ మనం టాన్ ఉన్న ఈజీగా రిమూవ్ ఫస్ట్ క్లెన్సింగ్ అనేది బాగా మెయిన్ యూస్ అవుద్ది ఈ టాన్ అనేది రిమూవ్ అవడానికి ఈ స్టెప్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడైతే ఒక స్పూన్ మనం కాఫీ పౌడర్ తీసుకున్నాము అలాగే ఒక స్పూన్ హనీ తీసుకోవాలి సో మనకి హనీ వల్ల కూడా మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ ఉంటది చాలా బాగా హెల్ప్ అవుద్ది హనీ కూడా మనకి సో చూడండి నేను ఒక స్పూన్ హనీ తీసుకున్నాను ఇక్కడ సో ఇప్పుడు మనం ఈ టెక్స్చర్ ని మిక్స్ చేయాలి మనం ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి मन इपड़े मिक् दी इपड़े नैन फेस की अल्लाई चुनाव को साफ्ट हैंडल चयी एंकं इधम पौडर किंद कदा हाश गा अप्लाई चेयद्दु कोंचेम सॉफ्ट गा अप्लाई चेयंडी स्किन पैना सो चूसारु कदा मनम इला वेसुकुन्न तर्वात ओक 2 मिनिट्स उंचुकोनी मनम फेस वाश चेसेयडमे ఇలా చేస్తే మనం ఈ ఫేషియల్ వల్ల మన స్కిన్ అనేది ఇన్స్టెంట్ వైట్నింగ్ గా ఉంటది అలాగే బ్రైట్ గా ఉంటది మన డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి క్లెన్సింగ్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఫేషియల్ కైనా సో ఒక 2 మినిట్స్ ఉంచుకొని మనం ఫేస్ వాష్ చేసేయాలి ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ కంప్లీట్ చేసేసాను సో చూడండి ఆ ఫస్ట్ స్టెప్ కే మనకి ఫేస్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చాలా వేరియేషన్ అయితే కనిపిస్తుంది నాకైతే సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే సెకండ్ స్టెప్ చూపిస్తాను ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం సేమ్ మనం ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి ఇందాకలానే सो 1 स्पून अयिते पौडर तीसुकुन्नानु नेक्स्ट मनम उल्तानी फेस पौडर तीसुकोवाली अदि ओक 1 स्पून तीसुकोंडि सो मुल्तानी पौडर तीसुकुन्नामु 1 स्पून अंड नेक्स्ट वच्चेसि కొంచెం కర్డ్ తీసుకోవాలి దీనిలో స్పూన్ తీసుకోండి సో కర్డ్ తీసుకున్నాం మనం
కాఫీ పౌడర్ తీసుకున్నాం, ముల్తానీ మట్టి తీసుకున్నాం, అలాగే కొంచెం కర్డ్ తీసుకున్నాము. అలాగే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ లేకపోతే కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల మనకి స్కిన్ అనేది ఇంకా మాయిశ్చరైజర్గా ఉంటుంది, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను దీనిలో, కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేశాను. సో ఇది మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్కి ఇది ప్యాక్ లాగా వేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్సింగ్ అయింది కదా, ఇప్పుడు మనం ఇది ఫేస్ ప్యాక్ చేసుకుంటాము. ఫేస్ ప్యాక్ వేసుకుంటాము. సో దీనివల్ల మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది మనం. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఫేషియల్ చేయించుకోవటానికి బయటికి అలా వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఈ కాఫీ ఫేషియల్ అనేది. సో మనమైతే ప్యాక్ అయితే వేసేసుకున్నాము. సో ఇది డ్రై అయ్యే వరకు ఒక 2 to 3 minutes డ్రై అయ్యాక మనం ఫేస్ వాష్ చేసుకోవాలి దీన్ని. సో ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను. సో ఇంకా ఇందాకడ మీద చాలా మనకి ఇంకా గ్లో అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా ఈ ఫేస్ ప్యాక్ వల్ల. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి దీన్ని. సో మీరు కూడా కంపల్సరీ ఈ ప్యాక్ని ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.